పేద మధ్యతరగతి ధనిక వర్గాలు అందరికీ అందుబాటులో ఉండే పండు. దీని ధర కూడా ఇతర పండ్లతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. అందుకనే దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మనకు అరటి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ పండ్లు ఏడాది మొత్తం మనకు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు వీటిని పండు రూపంలోనే తింటే, కొందరు వీటితో మిల్క్ షేక్లు, స్మూతీలు, డిజర్ట్స్, పాన్ కేకులు చేసుకొని తింటుంటారు. అయితే అరటి పండ్లను తినటం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది, మలబద్ధకం లేకుండా చూస్తుంది, అలాగే ఎక్కువ సమయం పాటు ఆహారం తీసుకోకుండా ఉన్న ఆకలి వేయకుండా ఉంటుంది. ఇక అరటి పండ్లలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. ఒక మీడియం సైజు అరటి పండులో 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3 గ్రాముల ఫైబర్, 14 గ్రాముల సహజ సిద్ధమైన చక్కెర ఉంటాయి. దీంతో మనకు 105 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందుకని చాలామంది భోజనానికి మధ్యలో ఆకలి వేస్తే దాన్ని తట్టుకోవడానికి ఎక్కువగా అరటి పండ్లను తింటుంటారు. ఇక రోజుకు గరిష్టంగా ఎన్ని అరటి పండ్లను తినొచ్చనే విషయానికి వస్తే, యుఎస్డిఏ సూచనల ప్రకారం ఎలాంటి అనారోగ్య సమస్య లేని ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు గరిష్టంగా 2 పెద్ద అరటి పండ్లను తినవచ్చు. అదే మీడియం సైజ్ అయితే 3, చిన్నవి అయితే 5 అరటి పండ్ల వరకు తినొచ్చు. అదే డయాబెటీస్ ఉన్నవారు అయితే అరటి పండ్లను అస్సలు తినరాదు. ఎందుకంటే అరటి పండులో పెద్ద మొత్తంలో ఉండే కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా మారి రక్తంలో వెంటనే కలుస్తాయి. అందువల్ల షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. దీంతో ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు అరటి పండ్లను తినకపోవడమే మంచిది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్కి మా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.